स्वागतम शुभ स्वागतम स्वागतम घन स्वागतम स्वागतम शुभ स्वागतम स्वागतम घन स्वागतम దేవుని ఆలయ గంటలు మ్రోగే హృదయాలయపు తలుపులు తెరువ దేవుని ఆలయ గంటలు మ్రోగే హృదయాలయపు తలుపులు తెరువ రావా దేవా రావా నా హృదయాలయమున కొలువుండ రావా దేవా రావా నీ దీన జనులను దీవింప స్వాగతం శుభ స్వాగతం స్వాగతం ఘన స్వాగతం తొలి సంధ్య వేళ నీ పిలుపు నంద పూజింతు నీ దివ్య నామం తొలి సంధ్య వేళ నీ పిలుపు నంద పూజింతు నీ దివ్య నామం అన్నీ ఉన్నా అందరూ ఉన్నా అన్నీ సున్నా అంటూ ఉన్నా దీవించవా కరుణించవా దీవించవా కరుణించవా స్వాగతం శుభ స్వాగతం స్వాగతం ఘన స్వాగతం పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్ మన నాథుడైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక మీ ఆత్మతోను ఉండును గాక కడప మేత్రాసనము కథీడ్రల్ దేవాలయంలో ఈనాడు పూజలో పాల్గొనుచున్న భక్తులందరికీ విచారణ ప్రజలకు పెద్దలకు మఠవాసులకు అదేవిధముగా ఈనాడు దివ్యవాణి టీవీ ద్వారా ఈ పూజలో పాల్గొనుచున్న ప్రతి విశ్వాసి ప్రతి భక్తులకు మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుచున్నాము. ఈ పూజను మన మేత్రాసనం కోసం మేత్రాను గాలిబాలి తండ్రి కోసం మరి ఇక్కడున్న మీ అందరి కోసము దివ్యవాణి టీవీ యాజమాన్య వారి కోసం ఈ పూజలో టీవీ ద్వారా పాల్గొన్న ప్రతి ఒక్కరి కోసము అర్పిస్తున్నాము. జూలై 7వ తేదీన మొదటి శుక్రవారం రోజున మనం ప్రత్యేకంగా దేవుని ప్రేమను ధ్యానిస్తున్నాము. యేసు ప్రభు మన కోసం సిలువలో తనను తాను తండ్రికి సమర్పించుకున్న పవిత్రమైన రోజు. దేవుని ప్రేమ అమితము అమోఘము. ఆ ప్రేమలో మనమందము మనందరము కూడా నెలకొని ఉండాలని, ఆ ప్రేమను ఇంకా విరివిగా పొందాలని, మనం దేవుని నుంచి పొందుతున్న ప్రేమను 10 మందితో పంచుకొని ఈ యొక్క ప్రపంచమే ప్రేమ కలిగిన ప్రపంచముగా శాంతి సంతోషము సమాధానము ముఖ్యంగా మన్నింపు కలిగేలాగున ప్రార్థించుకుందాము. మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న అల్లలకు సమాప్తి ముగింపు పలికి తొందరగా అక్కడ ప్రశాంతత వాతావరణం కూడా ఏర్పాటు కావాలని చెప్పేసి ఈ పూజలో మనం ప్రార్థించుకుందాము. ఈ పూజలో యోగ్యంగా పాల్గొనే దానికి మనం చేసిన తప్పులు పొరపాట్లు పాపములు గుర్తు చేసుకుంటూ దేవుని యొక్క క్షమాభిక్షను వేడుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరి చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను పాప సంకీర్తనం చేయుచున్నాను. సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని ప్రతి మాలకు నుంచున్నాను.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవునకు చేర్చును గాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు మాకు దత్తత వరమును దయచేసి మమ్ము వెలుగునకు చెందిన బిడ్డలుగా చేసితివి. అసత్యమనుడు అంధకారములో మేము చిక్కుకొనకుండా నీ సత్యపు వెలుగునందు మాత్రమే పయనించినట్లు కృపచూపండి. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పరిపాలించుడు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఈసాకు రిబ్కాను ప్రేమించెను. అతని తల్లి మరణం తరువాత ఆమె లేని కొరత తీరి ఊరడిలెను. మొదటి పఠనము ఆది కాండము 23:1-4 19:24 మరియు 62-67 సారా 120 బ్రతికెను. ఆమె కనాను దేశమందు హేబ్రోను అను పేరు గల కిర్యతర్పాలు మరణించెను. అబ్రహాము సారా కొరకు విలపింప వెళ్ళెను. అతడు ఎట్టకేలకు లేచి శవమును వదిలి వచ్చెను. అతడు హిత్తీయులతో, నేను మీ చెంత పరదేశి వలె నివసించి తిని మా ఇంట చనిపోయిన వారిని పాతిపెట్టుటకు కొంత భూమిని ఇండు అనెను. ఈ బేరము జరిగిన తరువాత అబ్రహాము కానాను దేశమునందు హేబ్రోను అను పేరు గల మమ్రేకు తూర్పుగా మక్వేలా దగ్గర ఉన్న పొలము మీది గుహలో తన భార్య సారాను పాతిపెట్టెను. అబ్రహాము పండు ముసలి అయ్యెను. అతడు చేసిన పనులన్నిటికీ దైవము తోడ్పడెను. అబ్రహాము తన ఇంట పనిపాటలు తీర్చుచు సర్వస్వము చక్కదిద్దుచున్న పెద్ద సేవకుని పిలిచి, నీ చేయి నా తొడ క్రింద పెట్టుము, ఇక్కడ నాతో పాటు నివసించుచున్న ఈ కనానీయుల పిల్లను నా కొడుకునకిచ్చి పెళ్లి చేయునని భూమ్యాకాశములకు దేవుడైన సర్వేశ్వరుని పేరట ప్రమాణము చేయుము. మా దేశము పోయి మా చుట్టపక్కలలో ఒకరి పిల్లను తెచ్చి ఈసాకునకు భార్యగా చేయుము అనెను. అంతటా సేవకుడు, ఒకవేళ మీ చుట్టపు పిల్ల నా వెంట ఈ దేశము వచ్చుటకు ఇష్టపడనిచో నేనేమి చేయవలయను? ఆ పక్షమున తాము వచ్చిన దేశమునకు మీ కుమారుని తిరిగి తీసుకొని పోవలైనా అని అడిగెను. అబ్రహాము అతనితో, మిన్ను విరిగి మీదబడినను అక్కడికి నా కుమారుని తీసుకొని పోవలదు. నా తండ్రి ఇంటికి నేను పుట్టిన నేలకు దూరముగా తీసుకొని వచ్చిన పరలోక ప్రభువు నాతో మాట్లాడి నా సంతతికే ఈ దేశమును దారపోయుదునని నాకు ప్రమాణము చేసి చెప్పిన దేవుడు తన దూతను నీకు ముందుగా పంపును, అక్కడి పిల్లను మా కోడలిగా చేయుము. ఒకవేళ ఆ పిల్ల నీ వెంట వచ్చుటకు ఇష్టపడనిచో నీవు నాకు ఇచ్చిన మాటకు కట్టుపడవలసిన పని లేదు, నా కుమారుని మాత్రము అక్కడికి తీసుకొని పోవలదు అనెను. ఈ లోపల ఈసాకు ఎడారి ఎందలి బెరల్ హాయిరోయి అను బావిదాకా కదలి వచ్చి నెగేబులో నివసించుచుండెను. ఒకనాటి సాయంకాలము ఈసాకు ధ్యానించుకొనుటకు పొలము మీదికి వెళ్ళెను. అతడు తల ఎత్తి పారచూడగా ఒంటేలు వచ్చుచుండెను. రిబ్కా కూడా కన్నెత్తి ఈసాకును చూచెను.
ఆమె తొందర తొందరగా వంట దిగి పొలము నుండి మన వైపు వచ్చుచున్న ఈ మనిషిడెవరు అని సేవకుని ప్రశ్నించెను. సేవకుడు ఆయనయే మా యజమానుడు అని చెప్పెను. అంతట ఆమె ముసుగు కప్పుకొనెను. సేవకుడు జరిగినదంతయు పూసగృచ్చినట్లు ఈసాకుతో చెప్పెను. ఈసాకు ఆమెను తన గుడారమునకు తీసుకొని పోయి భార్యగా చేసుకొనెను. అతడు ఆమెను ప్రేమించెను. అతనికి తల్లి మరణం తరువాత ఆమె లేని కొరత తీరి ఊరడిల్లెను. ప్రభు వాక్కు. ప్రత్యుత్తర గీతం. అందరు ప్రభువు మంచివాడు, ప్రభువు మంచివాడు కనుక కనుక ఆయనకు వందనములు అర్పింపుడు, ఆయనకు వందనములు అర్పింపుడు. మీరెల్లప్పుడూ ప్రభువును స్తుతింపుడు. ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన ప్రేమ కలకాలము నిలుచును. ప్రభువు మహాకార్యములను ఎవడు ఉగ్గడింపగలడు? ఆయనను యుక్తరీతిని ఎవడు సన్నతింపగలడు? అందరు ప్రభువు మంచివాడు, ప్రభువు మంచివాడు కనుక కనుక ఆయనకు వందనములు అర్పింపుడు, ఆయనకు వందనములు అర్పింపుడు. న్యాయమును పాటించువారును సదా నీతిని అనుసరించును వారును ధన్యులు. ప్రభు నీవు నీ ప్రజలను అనుగ్రహించినప్పుడు నన్నును జ్ఞప్తియందు ఉంచుకొనము. అందరు ప్రభువు మంచివాడు, ప్రభువు మంచివాడు కనుక కనుక ఆయనకు వందనములు అర్పింపుడు, ఆయనకు వందనములు అర్పింపుడు. నీ ప్రజలతో పాటు నన్నును రక్షింపుము. నేను నీవు ఎన్నుకొని నా ప్రజల వృద్ధిని కన్నులారా చూతునుగాక. నీ జనుల సంతోషమున పాలు పొందుదునుగాక. నీకు చెంది ఉన్నందులకు గాను గర్వింతునుగాక. అందరు ప్రభువు మంచివాడు, ప్రభువు మంచివాడు కనుక కనుక ఆయనకు వందనములు అర్పింపుడు, ఆయనకు వందనములు అర్పింపుడు. ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము, ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము. ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను? దేనిని చూచి భయపడను? హల్లెలూయా 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 హల్లెలూయా. ఏలిన వారు మీతో ఉందునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోనే భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 9:9-13. తర్వాత యేసు అటు నుండి వెళ్ళుచు సుంకపు మెట్టుకాడ కూర్చున్న మత్తయి అను వానితో నన్ను అనుసరింపుము అనెను. అతడు అట్లే లేచి ఆయనను అనుసరించెను. ఆ ఇంటిలో యేసు భోజనమునకు కూర్చొనినప్పుడు సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయనతోనూ ఆయన శిష్యులతోనూ పంక్తి యందు కూర్చుండిరి. అది చూసిన పరిసయ్యులు, మీ బోధకుడు ఇట్లు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భుజించుచున్నాడు ఏమి అని ఆయన శిష్యులను ప్రశ్నించిరి. ఆ మాటను నాలకించిన యేసు, వ్యాధి క్రైస్తవులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు కదా. నాకు కారుణ్యము కావలను కానీ బలి అవసరము లేదు అని లేఖనం నందలి అర్థమును మీరు గ్రహింపుడు. నేను పాపులను పిలవచ్చుతినే కానీ నీతిమంతులను పిలుచుటకు రాలేదు అని పరిశీలకు ప్రత్యుత్తరమిచ్చెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.
క్రీస్తు నాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువిశేష పట్టణంలో మనం బాగా ధ్యానించినట్లయితే యేసు క్రీస్తునాథుడు యొక్క సుంకరి అయినటువంటి మత్తయిను పిలవడము మనం చూస్తున్నాము. ఈ యొక్క దేవుని పిలుపు గురించి మనం బాగా ధ్యానించినట్లయితే దేవుని యొక్క పిలుపు ఒక గొప్ప రహస్యము, అదేవిధంగా మానవుని యొక్క ఆలోచనలకు మానవుని యొక్క శక్తికి అతీతమైనది. అందుకే ఆయన యొక్క పిలుపును మనము అనుభవించాలి, లేదా మనం ఆ యొక్క పిలుపులో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని అదేవిధంగా మాధుర్యాన్ని మాత్రమే మనం అనుభవించాలి. కానీ అది ఎందుకు పిలిచాడు, ఎలా పిలిచాడు, ఎవరిని పిలిచాడు అన్నటువంటి ప్రశ్నలు వేస్తే ఆ యొక్క పిలుపులో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనం పొందలేము, అనుభవించలేం. ప్రియ సహోదరి సహోదరులారా, కావున ఈ యొక్క దేవుని పిలుపు మనం చూసినట్లయితే దేవుడు ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఎవరినైనా కానీ గుంపుతో లేదా గుంపు ఒక్కసారిగా పిలిచినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో ఎక్కడా చూడలేదు. ఒక్కొక్కరిని పేరు పెట్టి పిలుస్తున్నాడంటే అర్థము ప్రతి ఒక్కరూ ఆయనకి ఇష్టమైన వారే, ప్రతి ఒక్కరూ ఆయనకు అవసరమై అదేవిధంగా ప్రతి ఒక్కరు ప్రత్యేకంగా ఎన్నుకున్నారు. మీరు దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి బిడ్డలు అనుచరులు అని తెలియచేయటానికి దీనికి సాదృశ్యము. ప్రియ సహోదరి సహోదరులారా, మరి దేవుని యొక్క పిలుపును చాలామందిని దేవుడి యొక్క బైబిల్ గ్రంథంలో పిలిచి ఉన్నారు. కానీ పిలిచినటువంటి అందరూ ఒకే విధంగా సమాధానం ఇచ్చినట్లు మనం ఎక్కడ చూడము. ఈ యొక్క పిలుపును మనం బాగా ధ్యానించినట్లయితే కొందరు దేవుని యొక్క పిలుపును వారు సాకులు చెప్పి తప్పించుకున్న వారు ఉన్నారు. ఇంకా కొందరు ఈ యొక్క పిలుపు దేవుడు పిలవగానే వారు దూరంగా పరిగెత్తిన వారు ఉన్నారు. ఇంకా కొందరు యేసు క్రీస్తునాథుడు పిలవగానే స్వయాన వారు ఒప్పుకొని సమ్మతించి దేవుని పిలుపు అనుసారంగా జీవించిన వారు ఉన్నారు. మరి ఈ విధంగా ఈ యొక్క ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా వారు పిలుపును అందుకొని వారు ఆ యొక్క దేవుని ఆశీస్సులు పొందిన ఉన్నారు. మరి దేవుడి పిలవగానే వారు సాకులు చెప్పి తప్పించుకున్న వారిలో కొందరిని మనం చూస్తాము. ఉదాహరణకు మోషే ప్రవక్తను దేవుడు పిలవగానే నేను నత్తివాడను అని సాకు చెప్తున్నాడు. అదేవిధంగా నేను మాట్లాడలేను అన్నప్పుడు దేవుడు నేను నీకు తోడుగా ఉన్నాను, ఇప్పటి నుంచి నీవు కాదు నేను నీ ద్వారా మాట్లాడబోతున్నాను అని ఒక గొప్ప భరోసా ఇచ్చి దేవుడు వారిని యొక్క ఇస్రాయేల్ ప్రజలను బానిసత్వం నుంచి రక్షించమని లేదా బానిసత్వం ఇడిపించి ఈ యొక్క పాలు తేనె ప్రవహిస్తున్నటువంటి ప్రదేశానికి వారిని పిలుచుకొని రమ్మని దేవుడు అతని వాగ్దానం చేస్తున్నాడు. అదేవిధంగా దేవుడు పిలవగానే ఇక దూరంగా పరిగెత్తిన వారు ఇక యోనా ప్రవక్తను మనం చూస్తున్నాము. దేవుని యొక్క పిలుపు అంగీకరించకుండా వారు దూరంగా పరిగెత్తి ఉన్నారు. అయినప్పటికీ దేవుడు వారిని మరవకుండా పిలిచినటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి ఈ యొక్క పిలుపును అందుకునేలాగున చేస్తున్నాడు. ఈ యొక్క పిలుపుకు అనుసారంగా జీవించేటట్టుగా ఒక గొప్ప భరోసా లేదా ఒక గొప్ప మాట పడ్డ దేవునికి అతకునిగిస్తున్నాడు. అదేవిధంగా దేవుడు పిలవగానే ఆ యొక్క పిలుపుని అందుకొని జీవించే వారిలో ఒకరు నేటి సువిశేష పట్టణంలో మనం చూస్తున్నాము. ఈ యొక్క సుంకరి అయినటువంటి మత్తయి పిలవగానే ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఈ యొక్క దేవుని అనుసరిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. దేవుడు జ్ఞానస్థానం ద్వారా నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని దేవుడు పిలుస్తున్నాడు. మరి ఏ విధంగా ఆ పిలుపుకు అనుసారంగా జీవిస్తున్నాము? వారిలాగా మొదటి వారిలాగా మనం సాకులు చెప్పి ఈ యొక్క దేవుని యొక్క పిలుపును తృణీకరించి మనం జీవిస్తున్నామా, లేదా రెండో కోపకు చెందిన వారిలాగా దేవుడు పిలవగానే దూరంగా మనం పారిపోతున్నామా, లేదా మూడో వ్యక్తిలాగా దేవుడు పిలవగానే నేను నీకు నీ యొక్క శిష్యునిగా ఉండగలుగుతాను, నీ యొక్క అనుచరునిగా నీ యొక్క శిష్యునిగా నేను నీ యొక్క పిలుపుని అందుకొని నీ పిలుపు ద్వారా నీ పిలుపు నీ యొక్క మార్గంలో నడుస్తాను అన్నటువంటి భావంతో మనం జీవిస్తున్నామా? ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈ మూడు కోవలలో నేను ఏ కోవకు చెందినవాణి అని ఒక్కసారి మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, కానీ మనం కొన్నిసార్లు అనుకోవచ్చు నేను బలహీనుని కాదా, అదేవిధంగా నేను మాట్లాడటానికి నాకు శక్తి లేదు కదా, దేవుడు నన్ను ఎన్నుకోలేదు కదా, గురువులు మాత్రమే కదా అని అనుకోవద్దు. ప్రతి ఒక్కరిని దేవుడు ఎన్నుకున్నాడు. కానీ
ఎన్నుకున్నంత మాత్రాన మనం బలవంతులు కాదు, ఎన్నుకోబడిన వారందరూ కూడా బలవంతులు కాదు. ప్రియా సహోదరి సహోదరులారా, వారిలో బలహీనలు ఉన్నాయి. ఆ యొక్క బలహీనలను దేవుడు ఎన్నుకొని వారిని బలవంతులుగా మారుస్తున్నాడు. అందుకే ఈ యొక్క సువిశేష గ్రంథంలో లేదా నూతన నిబంధనలో అదేవిధంగా బైబిల్ మొత్తాన్ని మనం బాగా ధ్యానించినట్లయితే, ఎవరైతే నేను బలవంతుని అని విర్రవెగుతున్నారో వారిని దేవుడు బలహీనపరుస్తున్నాడు. ఎవరైతే నేను బలహీనుని, నేను అయోగ్యునినని తనను తాను తగ్గించుకుంటారో వారిని దేవుడు బలవంతులుగా మారుస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ విధంగా నేటి సువిశేష పట్టణం మనం చూస్తున్నాము. ఈ యొక్క సుంకరైనటువంటి మత్తాయి అందరి చేత ఆయన ఒప్పుకోబడిన వాడు కాదు. ప్రతి ఒక్కరూ ఈయన డబ్బు లేదా ధనం ఎక్కువగా తీసుకుంటున్నాడు అని చెప్పి ఆయన నిందలు వేస్తున్నారు. అయినప్పటికీ దేవుడు ఈ యొక్క బలహీనుని బలవంతునిగా మార్చి నీవు నా అనుచరును, నువ్వు నన్ను అనుసరింపుము అని అంటున్నాడు. ప్రియా సహోదరి సహోదరులారు, అనగా దేవుని శక్తిని అతని కొసగి ఇప్పటి నుంచి నువ్వు నా బిడ్డగా మారి, నా శిష్యునిగా మారి, నీవు సకల జాతి జనులకు నువ్వు సువార్తను బోధింపము, జ్ఞానస్థానం ద్వారా వారు నా శిష్యులుగా మార్చమని మత్తయి సువార్త 28:16-18 చదివినట్లయితే అక్కడ మనం చూస్తున్నాం. ప్రియా సహోదరి సహోదరులారా, మరి ఈ విధంగా జ్ఞానస్థానం ద్వారా ప్రతి ఒక్కరము కూడా దేవుని పిలుపుని అందుకొని దేవుని శిష్యులుగా ఉంటున్నా, మరి మన యొక్క జీవిత విధానం ద్వారా ఎంతమందిని మనం దేవుని దగ్గరికి చేరగలుగుతామో, ఎంతమందిని దేవుని దగ్గరికి మనము చేర్చగలిగినామో, మన జీవిత విధానాన్ని చూసి ఇతను నిజమైన క్రైస్తవుడు, ఈయనను ఈ యొక్క క్రైస్తవుడు కాబట్టి క్రైస్తవు ఈయనలో ఉన్నాడు, తద్వారా ఈయనను అనుసరించిన ఎడలా నా యొక్క జీవితం కూడా ధన్యమవుతుంది అని ఎంతమంది ఈ యొక్క క్రైస్తవ జీవితాన్ని ఆలింగనం చేసుకున్నారు, ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రియా సహోదరి సహోదరులారా, ఒకవేళ మన యొక్క జీవిత విధానం ద్వారా ఎవరే కానీ మన యొక్క జీవిత విధానం ద్వారా మారకుండా ఉన్న ఎడలా మన యొక్క విశ్వాసాన్ని మనము ఒక క్వశ్చన్ మార్క్ లేదా ప్రశ్నార్థకముగా మారుతుంది. మనం నిజంగా దేవుని బిడ్డలమైతే దేవుని యొక్క విశ్వాసం నడుస్తూ దేవుని యొక్క పిలుపుని అందుకొని జీవించిన ఎడలా నీవు నేను దేవుని యొక్క బిడ్డలుగా ఆయన యొక్క జీవిత ఆయన యొక్క సుగుణాలను మనం ఆలింగనం చేసుకుని జీవించిన ఎడలా ఇతరులు కూడా ఆ యొక్క సుగుణాలు కూడా వారు కూడా వారి యొక్క జీవితంలో అలవరుచుకొని క్రైస్తవుని జీవితంలో ఒక సాదృశ్యంగా మారుతారు. కావున ఈ యొక్క దివ్య బలి పూజలో అలాంటి అనుగ్రహం కోసము దేవుని పిలుపును మనం కూడా అందుకున్నాం కాబట్టి దేవుని అనుచరులుగా ఇంకనూ దేవుని యొక్క బిడ్డలుగా జీవించడానికి కావలసినటువంటి అనుగ్రహాన్ని దీవెనలను దేవుడు ప్రసాదించమని ఈ యొక్క దివ్య బలి పూజలో వేడుకుందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ఇప్పుడు అందరూ లేచి నిలబడినట్లయితే విశ్వాసాల ప్రార్థన చేసుకుందాం. మన కథోలిక శ్రీ సభను పాలిస్తున్న ఫ్రాన్సిస్ పోపు గారిని దీవించి వారికి మంచి ఆయురారోగ్యాలు దయచేయమని, మరియు మన గురువులను, మేత్రానులను, కన్యాస్త్రీలను మీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపమని, మరెక్కువగా వాళ్ళు ఆత్మచే నింపబడి స్వార్థ ప్రకటనలో వాళ్ళు సహాయం చేయమని, ఓ ప్రభువా మేం చేయి ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మేం చేయి ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని దీవించి వారిని స్వస్థపరచమని, ఓ ప్రభువా మేం చేయి ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మేం చేయి ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, ప్రపంచ దేశాల మధ్య శాంతి సమాధానం దయచేయమని, మరియు మణిపూర్లో జరుగుతున్నటువంటి మత కల్లాలను తొలగించి వారి మధ్య సఖ్యతను, శాంతి సమాధానమును దయచేయమని, ఓ ప్రభువా మేం చేయి ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మేం చేయి ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, యవ్వన ప్రాయములో నా కాడిని మోయివాడు ధన్యుడని చెప్పిన మా ప్రభువా, ఇదిగో మా మరియాపుర గ్రామంలో ప్రతి యవ్వనస్తుని మీ ఎడల భయభక్తుల విశ్వాసములో మీ యొక్క మంచి మార్గంలో నడిపించమని, ప్రతి ఒక్క యవ్వనస్తుని కూడా తండ్రి మీ యొక్క మీ వైపుకు మరల్చి మీ చిత్తంలో నడిపించమని, ఓ ప్రభువా మేం చేయి ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మేం చేయి ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, ఎన్నో కుటుంబాలలో
సఖ్యత లేక కుటుంబాలలో శాంతి సమాధానం లేక బాధపడుతున్న ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం దయచేయమని, భార్యాభర్తల మధ్య బిడ్డల మధ్య ప్రేమను దయచేయమని, కుటుంబాల కట్టమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. కొద్ది పౌనముగా మీ యొక్క సొంత అవసరముల కోసము ప్రార్థించండి. మన మిత్రాసనం కోసం ప్రార్థించండి. మరి ఈ సమయం ప్రత్యేకంగా దివ్యవాణి టీవీ వారి కోసము, యాజమాన్యం కోసం ప్రార్థించుదాము. ప్రత్యేకంగా దివ్యవాణికి సహాయం చేస్తున్న దాతలను, స్థిరనిధి దాతలను, అక్కడ ప్రోత్సహిస్తున్న వారందరినీ కూడా, టీవీలో పనిచేసే వారందరినీ, మరి ఈనాడు యొక్క టీవీ ద్వారా ఈ పూజలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను కూడా దేవుడు అపారముగా ఆశీర్వదించమని వేడుకుందాము. కరుణ కటాక్షమునకు నిలయమున మా సర్వేశ్వర, మేము అర్పించిన ఈ మనవులన్నీ కూడా మీకు మీ పీఠం పెద్ద చేర్చుతున్నాము. అదేవిధంగా మా మనసులో దాగి ఉన్న అనేక రకమైన మా ఆశలు, కోరికలు, తలంపులు, ఈ పూజలో పాల్గొంటున్న ప్రతి బిడ్డ హృదయంలో ఉన్న తలంపులు, పూజకు ముందు చదివిన తలంపులన్నీ కూడా మీకు అర్పిస్తున్నాము. వీటిని చేకుని దీవించమని మా ప్రభు అయిన యేసు అతి పవిత్ర నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరుము యేసయ్యా, నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరుము యేసయ్యా, వీరు ఆశీర్వదించు యేసయ్యా, వీరు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా, నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరు యేసయ్యా. పిలచితివి అబ్రామును ఆశీర్వదించితివి, అబ్రాహాముగు మార్చితివి, తండ్రి ఇంటి నుండి పిలచితివి అబ్రామును ఆశీర్వదించితివి, అబ్రాహాముగు మార్చితివి, వీరు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా, నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరు యేసయ్యా. సహోదరి సహోదరులారా, మీరును మేమును అర్పిస్తున్న ఈ పూజాబలి మన ప్రార్థనలు, విన్నపములు, కానుకలు తండ్రి అయిన దేవునికి అంగీకారం ఉన్నట్లు ప్రార్థించండి. ప్రభువు వారి నామస్తుతి మహిమ కొరకును, మనకి వారి సత్యశ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ సర్వేశ్వర, నీ పరమ రహస్యముల నిర్వహణము ద్వారా మాకు సత్ఫలితములను ప్రసాదించుతున్నారు. మేము మీ పేరు మీదుగా చేపట్టు సేవా కార్యక్రమములు నీ పవిత్ర వరములకు ఉపయుక్తముగా ఉండినట్లు కరుణించండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితిరి. మమ్మ విమోచించుటకై మీరు పంపిన రక్షకుడు అతడే.
అతడు పవిత్రాత్మ వలన శరీరం ధరించి కన్యక నుండి జన్మించెను. మీ చిత్తమును నెరవేర్చుచు మీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి సిలువపైన శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏక స్వరముతో మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభునామమున వేం చేసడి వారు ఆశీర్వదింపబడిన వారు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమునని భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును, దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించుదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచిందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునకు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నిశ్రీ సభను జ్ఞాపకమంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గాలిబాలి పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమవుతాము అని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకమంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లెగు మరియు మాతతోనూ, ఆమె భర్త యగు పుణిత జోసెప గారితోనూ, పుణిత అపోస్తులతోనూ, పుణిత థామస్ వారితోనూ, ఆది నుండి నీ సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసు క్రైస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక.
మన రక్షకుడు ప్రభుని చెప్పిన పరలోక ప్రార్థనను ఏక మనస్కులమై భక్తితో జపించుదాము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడిన గాక, మీ రాజ్యము వచ్చిన గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునగాక. నానాటికి కావలసిన మాన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయ అనుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందము. ఏలయనా, నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక మీ స్త్రీసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారం మాకు శాంతి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించు పరిపాలించుడు వారా, ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించడి వారా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించడి వారా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించడి వారా, మాకు సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు వారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, అయినను మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మన జీవన కాపాడును గాక, ఆమేన్. ఉత్తమ మనస్తాప జపము. సర్వేశ్వర స్వామి, దేవరవారు మితిలేని సకల మేలులా స్వరూపులై ఉండుట వలన సకల వస్తువుల కంటే మేము అధికముగా ప్రేమించుచున్నాను. మీకు నా పాపముల చేత ద్రోహము చేసినందువలన మహామనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒక్కనాటికి ఇటువంటి పాపములు చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి, ఆమెన్. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగింపుమా, నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగింపుమా. పరము నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహమును స్వీకరించుమా, శుద్ధి నందుమా. పరము నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహమును స్వీకరించుమా, శుద్ధి నందుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగించుమా. అలసిన వారికి అమృతము ఈ విందు, అదరిన గుండెకు ఆత్మబలము ఈ విందు. అలసిన వారికి అమృతము ఈ విందు, అదరిన గుండెకు ఆత్మబలము ఈ విందు. పరలోక భాగ్యముకై పరిశుద్ధుని ప్రేమకై, పరలోక భాగ్యముకై పరిశుద్ధుని ప్రేమకై, మనకొసగిన ఆభోజ్యం స్వీకరింపుమా, శుద్ధి నందుమా. మనకొసగిన ఆభోజ్యం స్వీకరింపుమా,
శుద్ధి నందుమా నా ప్రాణమా పరుగు తీయుమా నా ఆత్మమా ఆరగింపుమా పాపము బాపిన పరిశుద్ధుడు మరణము గెలిచిన మృత్యుంజయుడు పాపము బాపిన పరిశుద్ధుడు మరణము గెలిచిన మృత్యుంజయుడు మన పాప క్షాళణకై మను జాలి రక్షణకై మన పాప క్షాళణకై మను జాలి రక్షణకై మనకు సగిన ఈ భోజ్యం స్వీకరింపుమా శుద్ధి నందుమా మనకు సగిన ఈ భోజ్యం స్వీకరింపుమా శుద్ధి నందుమా నా ప్రాణమా పరుగు తీయుమా నా ఆత్మమా ఆరగింపుమా నా ప్రాణమా పరుగు తీయుమా నా ఆత్మమా ఆరగింపుమా పునీత ఇన్యాసి వారు చేసిన జపము క్రీస్తుని ఆత్మమా క్రీస్తుని శరీరమా క్రీస్తుని రక్తమా క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ క్రీస్తువు అనుభవించిన కష్టమా ఓ మంచి యేసువా మీ గాయముల లోపల నేను మిమ్ము ఎడబాయినట్లు దుష్టశత్రువుల చేతిలో దొరకకుండానట్లు నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి నన్ను మీ సన్నిధికి రాచేయండి అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలమున నేను మిమ్మను స్తుతింతునుగాక ఆమెన్. పరిపూర్ణ ఫలము గల జపము మహామధురముతో నిండిన మంచి చేసువా దాసురాలనైన నేను దేవరవారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్లను తలచినారు నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవరవారిని గురించి పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవరవారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమునందు విచారించి తలంపుచే ధ్యానించుడు ఈ సమయమందు దృఢమైన విశ్వాసము నమ్మిక దేవప్రేమ ఎనడి సుకృత పుణ్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వానిని దిద్దుకు నా మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రింపు నవదరింపవలనని నా మంచి యేసువా దేవరవారిని నా ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించుచున్నాను ఆమెన్. గురువుల కొరకు చెప్పము నిత్య గురువులైన యేసు ప్రభువా మీ గురువులను మీ పరిశుద్ధ హృదయమందు సురక్షితముగా ఉంచుకొనండి. మీ పవిత్ర శరీరమును తాకిడి వారి కరములను పావనముగా ఉంచండి. మీ మహనీయ గురుపట్టముచే ముద్రింపబడిన వారి కరములకు లోకమాలిన్యము సోకనీయక ఎల్లప్పుడూ పరిశుద్ధముగా ఉండనట్లు చేయండి. మీ దివ్య ప్రేమ వారిని లోకాశల నుండి కాపాడునుగాక. వారి ప్రయత్నములు మిగుల ఫలమంత మగునుగాక. వారి పరిచర్యలు పొందువారు ఈ లోకంలో వారికి ఆనందమును ఊరటిను ఒసగి పరలోకంలో వారికి నిత్య భాగ్యం యొక్క కిరీటముగా నుండ చిత్తగించండి ఆమెన్. పరలోకమందుండు మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడినగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి వండి మా యొద్ అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కిడిలో నుండి మమ్మ రక్షించండి ఆమెన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు ప్రభు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడునో ఎల్లప్పుడనో సదాకాలము మీకే స్తోత్రం కలుగునుగాక ఆమెన్. ప్రార్థించుదము.
ఓ ప్రభువా, మేము పాలు పంచుకునిన ఈ దివ్య బలిలో మేము స్వీకరించిన ప్రసాదము మాకు నూతన జీవమును వసగినట్లు కరుణించండి. తద్వారా మేము ఈ లోకములో మీ ప్రేమకు సాక్షులముగా జీవింపగలుగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము, ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధాన తల్లి, క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా, ఎల్లప్పుడు దేవుని చిత్తం వెదకే అనుగ్రహం కురిపించుమా. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా, ఎల్లప్పుడు దేవుని చిత్తం వెదకే అనుగ్రహం కురిపించుమా, అనుగ్రహం కురిపించుమా. నిత్యాస్తుతికి పాత్రమైన దివ్య సత్ప్రసాదమునకు సదాకాలమును ఆరాధనైనను స్తుతి అయిన స్తోత్రమును నమస్కారములు కలుగునుగా.